ఈ దినమున పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జాయింట్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. విలాప వాక్యములు 3:32. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్న దేవుడు కృపగలవారు. ఆయన నిత్యము కోపించే దేవుడు కారు. నీకున్న వేదనను బట్టి, బాధలను బట్టి చింతిస్తూ నీకు వస్తున్న శ్రమలను తట్టుకోలేక, దేవుడేంటి నాకు ఇలా చేశాడు, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా కదా, వాక్యము చదువుతూనే ఉన్నాను, మందిరానికి వెళ్తూనే ఉన్నాను కదా, అయినను నాకు ఈ బాధలు శోధనలేంటి అని నీలో నీవు తలంచుకొని దేవుని మీద అపనమ్మకాన్ని కలిగి ఉన్నావేమో. దేవుడు నీ పాపమును బట్టి నీవు నిర్లక్ష్యముగా ఉండి ఆయనకు దూరమవుతున్న పరిస్థితులలో ఈ లోకంలో ఉన్న సుఖం కోసం నీవు ఆయనను విడిచిపెట్టి బాధ పెట్టినను నీ ఎడల ఆయన మహాకృపను చూపి తప్పుడు త్రోవలో నీవు నడవకూడదని కాపరి గొర్రె త్రోవ తప్పిపోతుంటే ఎలా దండించి మంచి మార్గంలో నడిపిస్తాడో దేవుడు కూడా నీవు చెడిపోవటం ఇష్టము లేక ఎన్నిసార్లు హెచ్చరించినను మాట వినకపోతే నీ మీద తనకు ఉన్న ప్రేమను బట్టి నిన్ను దండించి ఎలా అయినను నిన్ను సరి అయిన త్రోవలో నడిపించాలని ఆశపడే దేవుడు మన యేసయ్య. మన మంచి కోసం ఆయన మనలను బాధ పెట్టినను మరలా తన మహాకృపతో మన ఎడల జాలిపడే దేవుడు. తన బిడ్డలను బాధ పెట్టడం దేవునికి ఏమాత్రము ఇష్టముండదు. మనకు శ్రమ వచ్చిందంటే మన అవిధేయత వలనే వస్తుంది, లేకపోతే మన ద్వారా దేవుని నామము మహిమపరచబడినట్లుగా ఆయన మనలను ఉన్నత స్థాయిలోకి తీసుకు వెళ్ళడానికి ఆయన మహిమార్థమై మనకు శ్రమ వస్తుంది. కనుక నీకు వస్తున్న శ్రమలలో దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని కృంగిపోక, నిన్ను సరిచేయడానికి ఉన్నత స్థితిలో నిన్ను ఉంచడానికి ఇటువంటి బాధలు వస్తున్నాయి అని ధైర్యముతో ఉండు. నీవు ఎప్పుడైతే శ్రమలలో ఉంటావో అప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉన్నట్లే. కనుక అధైర్యపడి కృంగిపోక, కృపచూపుటలో ఐశ్వర్యవంతుడై ఉన్న దేవుని యందు పరిపూర్ణ విశ్వాసముతో ఉండి ఆయన కృపతో శ్రమలను జయించుదుముగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం యేసయ్యా, మహోన్నతుడైన దేవా, మీకు వందనములు రాజా. ఈ దినము మీరు మాతో వాగ్దానము చేయుచున్నారు తండ్రి. ఈ లోకంలో మాకు కలిగే శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడై ఉంటారని సెలవిస్తున్నారు తండ్రి. మీరు మమ్మల్ని బాధ పెట్టినను మీ కృపతో ప్రభు మా ఇళ్ళ జాలి పడతానని మీరు సెలవిస్తున్నారు దేవా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానమును స్వతంత్రించుకోనగలిగిన కృపను మా అందరికీ అనుగ్రహించమని, ఈ దినమంతయును మీ కృపలో నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని వాగ్దానమును స్వతంత్రించుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.